What's up, guys? Hello, everyone. Welcome back to the new amazing Rotha video. Today, I'm going to try a boost today. Last video lo nenu Oreo fried rice chesanu daniki ma vaadu demma tiripoyindi ee video lo na demma tirigitaniki ma vaadu boost omelet addam ani chestunadu ee saari boost omelet nenu chestanu nu denali tinta po tine dammu naakunda chese dammu neekunda chese dammu chestani dammu endu chedurunte jaru chuddam లాస్ట్ టైం మనోడు ఓరియో ఫ్రైడ్ రైస్ చేశాడు దానికి రివెంజ్ గా నేను కొత్త రాత రెసిపీ ట్రై చేస్తున్నాను దానికి ఖచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకోవాలి వాడి మీద ఎలాగన్నా చూద్దాం చూసేదేం లేదు నువ్వు ఇప్పుడు తినాలి తింటాలే నువ్వు కూడా టేస్ట్ చేయాలి నేను ఒక్కనే కాదు చేద్దాంలే నేను చేసినందుకని టేస్ట్ చేస్తా కనీసం సరే సరే ఇది దేయ్యా ఇందిరా బయటికి రాదు అయ్యా ఏందయ్యా నువ్వు పెంకులు గింకులన్నీ వేస్తావు ఇది తినేది మనిషి అయ్యా కనీసం పెంకులు అన్నది పెంకులు ఏందిరా రాత రెసిపీ అంటే ఇంతే ఉండాలిరా నాలుగు పెంకులు నాలుగు గింకులు ఉండాలి మరి అంత రాత అయితే మాత్రం పెంకులు వేస్తావు తినేది మనిషి అయితే మనిషిని ఎవరు చెప్పారా అదైతే నువ్వే అన్నమాట తినేది తినేది నువ్వు వీడియో బాగానే వస్తున్నారా బాగానే వస్తుందిలే ఏదో ఆట ఏదో ఆట వచ్చేది ఏందిరా సరిగది కాన్తో గేమ్స్ ఆడద్దు శాల్తీ లేచిపోతాయి అరే మన్నట్లేదు కానీ వెళ్ళి పేపర్లు తీసుకొని రాపు సరే ఇక పేపర్లు ఇందిరా నా పైతం అయ్యో నువ్వు పెద్ద రాసుడు గాడివి మళ్ళీ నీ చించానండి అసలు రాసి నువ్వే అన్నది ఏం నేనైనా కానీ నేనావనా ఎవరైనా రా నోట్బుక్ రా ఇది సరే సరేలే చించి నాకు ఇంకేం చేస్తానులే సరే ఏదో పనికిరాని రఫ్ నోట్బుక్ ఏమనుకున్నా రైటింగ్ చూసి ఏదో లేవా వచ్చినంత వాటికి రాసాం కానీ కనీసం ఆ నోట్స్ నీకు పనికిరాపోయినా కానీ పొయ్యిలో ముట్టియడానికైనా పనికి వచ్చిందలే చాలు ఒరే అది పుల్లాలు సరి చేసేది కాదురా రే అది గరిటరా పొయ్యిలో తిప్పేది అందులో తిప్పేది అది ఏం కాదులే బాబు ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు ఎంత రాత అయితే మాత్రం దాన్ని కూడా రాత రాత చేస్తావు నువ్వు ఏందో దాంతో ఇసురుతున్నావు పొయ్యిలో పెడుతున్నావు దాన్ని అలా ఉన్నదాన్ని కూడా పాడు చేస్తావయ్యా నువ్వు నాకు తెలుసు రోత రెసిపీ చేసుకోవడానికి కావాల్సింది రెండు కోడిగుడ్లు ఉల్లిపాయలు ఉప్పు కారం బూస్ట్ ప్యాకెట్ రోత రెసిపీ అంటే మినిమం ఒక రేంజ్లో ఉండాలి ఉప్పు కారాలు కొలతలు ఉండకూడదు ఫస్ట్ పాయింట్ మరీ కొలత లేకపోతే అట్టయ్యా సెకండ్ పాయింట్ మనం ఏమేస్తున్నామో మనకే తెలియకూడదు ఏమేస్తున్నాం ఎంత వేస్తున్నాం అనేది మనకే తెలియకూడదు ఏదో ఎర్ర మట్టి ఉన్నట్టు ఉందయ్యా నీకు ఉన్న అది చూస్తుంటేనే ఏదో అది రకంగా ఉంది ఏంది గజాల ఇది ఎట్టుంది తినాలి గజాల నువ్వు పాడు పాడు గజాల గలిపింది చాలయ్యా ఉప్పు కారాలు అవి కూడా అయ్యి ఆయిల్ ప్యాన్ లో డైరెక్ట్ ఎవరైనా మోస్తారు కానీ మనం ఇందులో కలిపితేనే కదా ఎవడు మమ్మీ ఈడు ఏంటి మమ్మీ ఎవడీడు
రాత రెసిపీ అంటే తెలిసేది అందులో ఆయిల్ అయితే ఆమ్లెట్ అట్ట వచ్చింది అయ్యా. ఆమ్లెట్ అదే రా రాత రెసిపీ అంటే, ఒత్తి ఆమ్లెట్ అయిద్దిరా రాకూడదు అదే కదరా రాత రెసిపీ అంటే. గలవోడి నువ్వు గలిపింది చాలే. ఇంకా ఉప్పు తీసుకున్నామా, ఉప్పు తీసుకొని వేసామా. కొలత అనేది మనకు అనవసరం, కొలతతో మనకు సంబంధం లేదు. చాలే అయ్యా, కాస్త కారం కూడా, కారంలో కూడా గొడ్డు కారం వేయాల. తినేది గొడ్డు కాబట్టి గొడ్డు కారం వేయాల. సర్లే నీ గురించి చెబుతుంది ఆ కుక్క నిన్ను చూసి అరుతుంది రోత రెసిపీకి. సర్లే సర్లే వినిపించిందిలే మా కుక్క పిచ్చి పీక్స్కెళ్ళిపోయి అందరికి. అయ్యో ఏందయ్యా ఇది, ఈ రంగేంది ఆ రుచి ఏంది. మరీ రోత అంటే ఎంత రోత అని మాత్రం అసలు నేను అనుకోలేదు. అది చూడటానికే ఇదేదో అదో రకమైన రోత లాగుంది. ఫస్ట్ కాస్త నూనె పోసుకోవాలి. మీరు ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. మరి నచ్చితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేయకపోతే ఎలా ఎలా లైక్ చేయకపోతే ఎలా లైక్ చేయండి. మీరు 10 మందికి షేర్ చేస్తేనే కదా మనం ఉన్నామని తెలిసేది. షేర్ చేయండి. షేర్ చేస్తే సరిపోదు కదా, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేయండి. మీరు ఈ వీడియో ఎట్లా ఉందో కింద కమెంట్ చేయండి. చేయకపోతే ఎట్టా ఎట్టా మాస్టర్, నువ్వు చెయ్యకపోతే చెయ్యాలి కదా. ఓ సాంబడు బాబాయ్ ఎట్టున్నావు, ఛానల్ట కానొస్తున్నావు. నమస్తే. వదిలు దా 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 ఆమ్లెట్ తిందు దా. కానీ కానీ పిన్నిని అడిగానని చెప్పు. వదిలు రాలే. సరే 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 ఆనకాలు కలుద్దాం నైట్. ఉంద నైట్ ఫోన్ చేస్తాలే 10 ఇంటికి. సరే కానీ సరే సరే బాయ్. సాంబడ బాబాయ్ ఛానల్ టెక్ కనపడ్డాడు, అది కథ. మరి మరి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ ఇవన్నీ చేసేస్తే మన వీడియోని మనం కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు డూ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మీకోసం లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, చేసిన ఓవర్ యాక్షన్ చాలు. బాయ్ బా. ఇప్పటికే అయితే అయింది. పుట్టి నూనె కలపాలి అటు ఇటు, అదే మ్యాజిక్. ఎందుకో ఏమలే, ఏదో కూర్చొని చేస్తున్నా, చేతిలో గంట ఉంది కలుపుతున్నా. అది నువ్వు కూర్చోవడం ఏందో, నీ యాంగిల్ ఏందో, నీ కటౌట్లు ఏందో, నువ్వేందో, నీ రాత ఏందో. మనం చేసిన రాతను కలుపుకున్నాం కదా, దాన్ని పోసుకోవాలి ఇప్పుడు. రాత లిక్విడ్ ఏంది రయ్యా, ఏం చేస్తామా? కోడి ఆమ్లెట్. కోడి గుడ్డు ఆమ్లెట్? ఇది ఎక్కడే మాదిరా బావా. కోడి గుడ్డలు రే, కోడి గుడ్డలు బూస్ట్ ఆమ్లెట్. వినిపించింది రే, వినిపించాల్సిందే. ఏంది దాన్ని షేప్ పొడి చేసావు, ఉల్లిపాయలు మొత్తం దరికి తెచ్చావు, రాత రాత చేసి. రాత రెసిపీ అని పేరు పెట్టింది రాత చేస్తానికే కదరా. మరి ఆ మాత్రం రాత చేయమాకయ్యా, తినటానికి కనీసం దానికి ఒక రంగు రుచి చెక్కదనం ఉండాలి. 3 రోజెస్ కాదురా ఇది, రంగు రుచి చెక్కదనం కోసం. దాని రంగు అంతే ఉంది, 3 రోజెస్ లానే ఉంది దాని రంగు. ఏంది అంచులు మొత్తం గీకుతున్నా. తిరగేసి తిరగేస్తాను అసలు దాన్ని ఎడ తిరిగేస్తా. ఇంకొద్దిసేపు ఉంచాలైతే ఇంకెందుకు దాన్ని ఫ్రైడ్ రైస్ లా చెయ్యి. ఆమ్లెట్ అంటే ఇది, రాత ఆమ్లెట్, రాత బూస్ట్ ఆమ్లెట్ అంటే ఇది. ఇది బూస్ట్ ఆమ్లెట్. ఏంది చూడటానికి ఇవ్వడం మింగింది దెబ్బరట్లాగా ఉంది. నువ్వు నీ అవతారం నీ రెసిపీలు సరిపోయావయ్యా. మా వంట మాస్టర్ అనుకుంటున్నావు ఏంది? కళ్ళు మండిపోతున్నాయి, కళ్ళు మండిపోతున్నాయి.
నీట్గా ఆమ్లెట్ అయిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దాన్ని ఎవడైనా నీట్ అంటాడారా? నేను చేసా కాబట్టి నీటే రా ఇది. నీట్ ఎంజెట్ అన్ని ఎదవ ఎటకారాలు వద్దు. నెక్స్ట్ లెవెల్ సర్వింగ్ అంటే ఇదే. ఏం సర్వింగ్? ఏందో రాత్ సర్వింగ్ రా. రాత్ రెసిపీకి సర్వింగ్ కూడా రాతగానే ఉండాలి. అదేదో కుల్లిపోయిన లివర్ ఫ్రై రాగుందయ్యా. బూస్ట్ ఆమ్లెట్ అనుకొని చెప్పింది రా, మెగ్బాల్ ఫ్రై లాగా అయింది. దీన్ని ఏమంటారు ఈ పాటని? ఇది లాస్ట్ టైం నువ్వు ఓరియో ఫ్రైడ్ రైస్ చేసావు, ఇప్పుడు నేను బూస్ట్ ఆమ్లెట్ చేశాను. ఇది నువ్వు టేస్ట్ చేయాల. సరే చేస్తా. మీరు కూడా టేస్ట్ చేయండి. మీరు మాత్రం దీన్ని ట్రై చేయమాకండి, షెడ్కి వెళ్ళిపోతారు. అందులో ఎటువంటి అభ్యంతరమే లేదు. డైరెక్ట్ షెడ్కి వెళ్ళిపోతారు. వాసన ఏం చూస్తావాలి కానీ. అలాగే ఇదేదో సగం సగం ఉడికినట్టుందయ్యా ఇది. బాగానే ఉడికిందిలే, తినవయా నువ్వు. లాస్ట్ టైం నువ్వు ఓరియో ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసే కూడా చేస్తున్నాను. నాకైతే తిను. నేను ముఖ చిత్రం ఏంది? ఆహా, అంత ఓవర్ యాక్షన్ వద్దురా. మరి నీ బొందరా, నీ బొంద. నిజంగా ఒకసారి నువ్వు టేస్ట్ చేసాడు. అంత సాహసం నేను చేయలేను బాస్. మామూలు రాతగా లేదు. ఓరియో ఫ్రైడ్ రైస్ అని నేను తర్వాత టేస్ట్ చేసి అదన్నా కొంచెం అటు ఇటుగా పర్లేదు. అసలు ఈ బూస్ట్ మాత్రం వామ్మో. ప్లేట్లో ఊసావు? ఊసినా ఏం పర్లేదు, పక్కన పడేసేదే ఇది. ఒరే మరీ అంత వరస్ట్గా ఉందా? వరస్ట్ ప్రో మ్యాక్స్ ఇది. రోతకే రోత రెసిపీ. అసలు మీసి వాసన మొక్కట్రా, నా కోసం ఇంకొక మొక్క తిను. నిజంగానే గుడ్ బాల్స్ ఇది. మెగ్ బాల్ ఫ్రై ఎక్కడికి రా తీసుకెళ్తాను? ఎవరు పెడతానికి? నువ్వు చేసిన దాన్ని కనీసం వాళ్ళు టేస్ట్ కూడా చూడకపోతే ఎట్లా? చూడు, టేస్ట్ చూడు. చూస్తున్నారా? ఏందిరా చూడటానికి? నేదో గుర్తొస్తుంది. ఏందేదో గుర్తొస్తుంది నాకైతే. ఏం గుర్తొస్తుందో? ఏమో బాస్. అయ్యన్నీ ఉల్లిపాయలు. దేనికి ఉల్లిపాయలు బాగానే ఉంటుందిలే. నువ్వు మొక్క తినయ్యా, మొక్క తిని మాకు ఎలా ఉందో చెప్పాలి. నువ్వు తిను. అవన్నీ చూస్తే అట్టయి కాదు, మాకు మొక్క మొక్క ఇంపార్టెంట్. అవురా తింటాను. ఏంది అన్నిటి నిరగొడుతున్నావు? తిను. ఆహా అబ్బా, నువ్వు అంత నటించాల్సిన అవసరం లేదయ్యా వీడియో కోసం. అరే ఇది నేను చేసిందిరా, నేను చేసింది నాకు బాగానే ఉంటుందిరా. బాగానే ఉంటుందయ్యా. ఉంటాడా? అంత అమోఘంగా ఉందయ్యా రుచి స్మెల్. ఏదమ్మా నీ ముఖ చిత్రం? ఏందో అర్థం కావట్లేదురా. నువ్వు చేసిన బాగానే ఉంటుంది అన్నావు కదా, దెబ్బమ్మడి జలుబు కూడా వచ్చింది మొన్నట్లానే. ఏందిరా ఏం తిన్నా కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. రోత రెసిపీ అంటే ఇంతే ఉంటుంది మరి. రోత రోతకే రోత మనం చేసే రెసిపీలు. బాటిల్లో ఉంది స్ప్రైట్ కాదు, వాటర్. జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంతే. ఇలాంటి బాటిల్ని సేవ్ చేసి ఇందులో వాటర్ పెట్టుకుంటారు. మరి ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అంటావు? ఇదేముంది, మేక్బాల్ ఫ్రైగా తీసుకెళ్ళి మేకలుగా పెడదాంలే. అవి కూడా చచ్చిపోతాయి, దాన్ని అవి తినలేవులే. వద్దులే పాపం.